గురించి ఆలోచన చేసి ఏమన్నాడు 57 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్న మూడేళ్ళు అవుతుంది 57 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకి ఇంకా మనం పెన్షన్ ఇయ్యలేదు మనం పెన్షన్ ఇయ్యాలి కదా అన్నాడు అది తప్పు ఈ రోజు వచ్చింది పెన్షన్ ఇన్నేళ్ళు వచ్చింది ఆయనకి హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది పెన్షన్ ఈ రోజు ఈడల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకే ఈ రోజు మీకు ఇక్కడ పెన్షన్లు వస్తున్నాయి ఈడల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకే దళిత బంధు అంటున్నాడు ఇడ ఈడల రాజేందర్ గారు రాజీనామా రాకపోతే లక్షలు వచ్చేది కాదు ఈ అభివృద్ధి పథకాల గురించి వచ్చే కథలు చెప్పేటోడు కాదు ఈ రోజు రెడ్డి సామాజిక వర్గం ఈ రోజు ఎంతో చరిత్ర ఉంది మనకు ఎంతో చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం మనకు चरित्र सामाजिक वर्ग मन एनो सायुध पोराटाल्लो मुंदुंडि नडिपिनटुवंटि वारु मन पेद्दलु चरित्र चेप्तारु एंतो पेद्द एत्तुन मन योक्क निजाम पालनलो कूडा निजाम पालनलो कूडा एंतो मंदि मन सायुध पोराटाल्लो मन रेड्डी वाळ्ळु ग्रामाल्लो पेद्द एत्तुन आस्तुलु वेल एकराल्लो वाळ्ळ भूमुलु धनवंतुलैनटुवंटि रावि नारायण रेड्डी लांटि वाळ्ळु अनेक मंदि సురవరం రంగారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది పెద్దలు ఎంతో మంది పెద్దలు వారి వారి వేలేకరాల భూములను కూడా త్యాగం చేసి పేదల కోసం వాళ్ళు పోరాటం చేసినటువంటి చరిత్ర మన సామాజిక వర్గానిది వేలేకరాల వాళ్ళ యొక్క ఆస్తులను దానం చేసి పేదల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర మిమ్మల్ని అందరికీ ఒకటే కోరుతా ఉన్నా ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా ఉన్నారు రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ గారు అందజేసినటువంటి రిజర్వేషన్ల వల్ల ఇంకా చాలా మంది ఆ రిజర్వేషన్ ఫలాలు అందనటువంటి వాళ్ళు ఇంకా రిజర్వేషన్లు పొందక ఎంతో వెనకబడినటువంటి వాళ్ళు అటువంటి రిజర్వేషన్లు ఫలాలు అందనటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అందియాలి వారికి కూడా ఇంతవరకు ఏ సామాజిక వర్గమైతే రిజర్వేషన్లు పొందలేదో వారికి కూడా ఆర్థికంగా చాలా కింద ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆర్థికంగా స్తోమత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి వారికి కూడా మరి రిజర్వేషన్ ఇవ్వాలని ఎకనామిక్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఎకనామిక్ అంటే ఆర్థికంగా బలహీనపడినటువంటి తరగతు వారికి కూడా మరి ఈ రోజు రిజర్వేషన్ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాని వల్ల ఎంతో మందికి మన వాళ్ళకి బీద వాళ్ళకి ఈరోజు లాభం అయితా ఉంది ఎంతో మందికి ఈరోజు బీద పిల్లలకు కాలేజీల సీట్లు వస్తున్నాయి మెడికల్ కాలేజీల సీట్లు వస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు వస్తున్నాయి ప్రొఫెషనల్ కోర్సుల పెద్ద ఎత్తున సీట్లు వస్తున్నాయి దాని అమలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు చేతులు దాలి ప్రధానమంత్రి గారు పోయిన ఎన్నికల ముందు 18 కంటే ముందు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు చెప్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇంకా మాటల మీదనే పొద్దు గడిపిస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా రిజర్వేషన్లను అమలు చేసిన పాపాన ఈ కేసీఆర్ పోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే భారతీయ జనతా పార్టీనే ఈరోజు మనకు సహాయం చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని మనం గుర్తుపెట్టుకోవాలా లేదా మనం ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అధికారంలో తేవాలా అనేటువంటి విషయం మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు రైతు కోసం నరేంద్ర మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద 6000 రూపాయలు ఇస్తున్నారు ఈరోజు రైతే రాజు అన్నారు ఈరోజు రైతు అంటే గుర్తొచ్చేది మన సామాజిక వర్గమే ఎవరికైనా గ్రామాల్లో ఎవరికైనా గుర్తొచ్చేది ఇంత ముందు చిత్తంగారని చెప్పినట్టు రైతు అంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టేటటువంటి వ్యక్తి మరి ఈ రోజు రైతు అంటే గుర్తుకొచ్చేది మొట్టమొదట మన సామాజిక వర్గమే మరి అటువంటి ఈ రైతన్నలకు ఈ రోజు పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోడీ గారు 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 6000 రూపాయలు ఎవరు అడగకుండానే భారతదేశం మొత్తం పైన కూడా ఈ రోజు రైతాంగానికి వాళ్ళ అకౌంట్లకు డైరెక్ట్ గా చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదని నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వారు ఇచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ రోజు పెద్ద ఎత్తున కోవిడ్ సందర్భంగా పోయిన సంవత్సరం నుంచి మనం కోవిడ్ బాధన పడినాం మన బీద వాళ్ళు ఎంతో మంది బీద పడున్నారు వాళ్ళకందరికీ అన్నం బుట్టది కూడా కష్టం ఉంటే ఉచితంగా బియ్యం ఇచ్చిండ్రు పప్పు ఇచ్చిండ్రు నూనె ఇచ్చిండ్రు పైసలు ఇచ్చిండ్రు
రేపు వచ్చే నెల వరకు కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఈ రోజు ఇస్తా ఉన్నారు. కోవిడ్ వాక్సిన్ ని ఉచితంగా ఇస్తా ఉన్నారు. అనేక ఉజ్వల గ్యాస్ పథకంలో ఉచితంగా ఇస్తా ఉన్నారు. అనేక పథకాలని ఈ రోజు ఫసల్ బీమా యోజన కూడా ఈ ముఖ్యమంత్రి మన దగ్గర అమలు చేస్తారు. ఫసల్ బీమా యోజన వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని సరిగ్గా అమలు చేయక రైతులని ఇప్పటిదాకా వాళ్ళ ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకున్న వారికి వాళ్ళ పైసలు విడుదల చేస్తారు. మరి ఇవన్నీ అంశాలను మన దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజు మన సామాజిక వర్గం తలుచుకుంటే ఏది కూడా సాధించలేము అని చెప్పడానికి లేదు. మనం అనుకున్నది సాధించగల సత్తా మన సామాజిక వర్గానికి ఉన్నదని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈటల రాజేంద్రని గెలిపించే సత్తా ఇక్కడ మన సామాజిక వర్గానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారి గెలుపుని ఎవ్వరు ఆపలేరు. ఇంతకుముందు చెప్పినప్పుడు ఎక్కడ పోయి మేము ఎవ్వరని అంటున్నాం. ఎట్లా ఉంది హుజరాబాద్, ఎట్లా ఉంది హుజరాబాద్, కేటీఆర్ ఏమి, కేసీఆర్ ఏమేమి చేస్తున్నాడు, ఏమేమి కుట్రలు పన్నుతున్నారు, ఏమేమి పన్నాగాలు పన్నుతున్నారు, అలా ఏమేమి చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎన్ని పైసలు పైకి వెళ్ళి తల్తారు, ఏమైతుంది అక్కడ. డబ్బులతోనే వాళ్ళ రాజకీయం, వాళ్ళ రాజకీయం అంతా డబ్బే. వాళ్ళు ప్రజలకు చేసిన సేవ కాదు. ఇక్కడ ఉన్నటువంటి రాజేందర్ గారు మీకు సేవ చేసి అహర్నిశలు మీకు అందుబాటులో ఉండి ఎల్లప్పుడు మీ ఎంట ఉంటా, మీ మధ్యలో ఉంటా, నన్ను ఆదరించండి అని మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అయితే కేసీఆర్ గారేంది నన్ను చూసి ఓటేయండి, అవతల క్యాండిడేట్ ఎవరో ఎప్పుడు సేవ చేసిందే మీరు ఎవరు చూసింది లేదు. కేసీఆర్ గారు నన్ను చూసి ఓటేయండి, క్యాండిడేట్లను చూసి కాదు. ఆడ క్యాండిడేట్లు ఎవరు ఎమ్మెల్యేలంటే ఎమ్మెల్యే కిందికే కాదు. వాళ్ళు వాళ్ళేగా నేను డబ్బులు ఇచ్చి గెలిపించిన వాళ్ళు, వాళ్ళేమి ఎమ్మెల్యేలు. గేట్ కాడి కూడా ఓనింకే లేదు ఎమ్మెల్యేలకు. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులని అవమానించినటువంటి కేసీఆర్ కు మామూలు ఎమ్మెల్యేలు లెక్కనా. కాబట్టి అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, అందరారా, అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి నేను కోరుతున్నా. ఈటల రాజేందర్ గారి గెలుపు కేవలం హుజూరాబాద్ గెలుపు కాదు, తెలంగాణ గెలుపు. ఇది తెలంగాణ గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపు కావాల్సినటువంటి అవసరం ఉంది. హుజూరాబాద్ నగర, హుజూరాబాద్ పట్టణ, గ్రామ, ప్రతి ఒక్క మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా భారీ మెజారిటీ ఇచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణలో మార్పు రావాలి, తెలంగాణలో మార్పు చేయాలి, కేసీఆర్ ని దించాలనేటువంటి కలలు ప్రజలు అంటున్నారు. ఆ కలలు నిజం కావాలంటే హుజూరాబాద్ ప్రజలు, ఆ తెలంగాణ ప్రజల యొక్క కళలు నిజం చేయాలంటే హుజూరాబాద్ లో ఇతర రాజేంద్ర గారిని గెలిపించాలి. వారు గెలిపిస్తే రేపు ఎలాంటి దానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ డబ్బులేస్తే ఓట్లు పడతాయి. కేసీఆర్ డబ్బులేసి ఏమన్నా చేస్తాడు, పైసలు ఇచ్చి ఏమన్నా కొనుక్కుంటాడు ఓట్లు అనేటటువంటి మాటకు తెరదించాల్సింది హుజూరాబాద్ ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఆత్మ గౌరవం కోసం మనం తెలంగాణ సాధించుకున్నాం. మన ఆత్మ గౌరవం కోసం ఆంధ్ర పాలకుల మోకల దగ్గర మన ఆత్మ గౌరవం ఉంది. నాలుగు మాట్లాడి పోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రోజు మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాడ కాలకాల పెడతామా, మన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామా అని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకొని ఈటల రాజేంద్ర గారికి భారీ మెజార్టీతో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించి తెలంగాణకు మార్గదర్శనం చేయాలా హుజూరాబాద్ ప్రజలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుకుంటూ మరి మన సామాజిక వర్గం అంతా ఏకమై ఊరూరా మీరు ఏకమై ఇంటింటికి పోయి ఇంటికి 10 సార్లు అయినా తిరిగి మన గెలుపు తెలంగాణ గెలుపు, మన గెలుపు తెలంగాణ ప్రజల గెలుపు, మన గెలుపు మన ఆత్మగౌరవం గెలుపు అనేటువంటి నినాదంతో ఈటల రాజేంద్ర గారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, భారత్ మాతాకి ఈటల రాజేందర్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. అందరూ రెండు చేతులు ఎత్తి ఇట్లా చెప్పారా పువ్వు, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై హింద్.